Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బద్వేలు ఉప ఎన్నికపై జగన్ ప్లాన్ ఇదే. బద్వేలు ఉప ఎన్నిక త్వరలో జరగనుంది. ఈ ఏడాది మార్చి నెలలో వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దేశంలో అన్ని నియోజకవర్గాలకు ఉప ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ భావిస్తోంది. కరోనా కొంత తగ్గుముఖం పట్టడంతో త్వరలో బద్వేల్ ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా వెంకట సుబ్బయ్య కుటుంబం నుంచే ఉంటారని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జగన్ బద్వేల్పై సమీక్ష జరిపానని తెలుస్తోంది. సీనియర్ నేతలతో జగన్ బద్వేల్ ఉప ఎన్నికపై చర్చించినట్లు చెబుతున్నారు. బద్వేల్ ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. జగన్ ఇప్పటికే బద్వేలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి వచ్చారు. తాను పర్యటించి వచ్చిన తర్వాత మంత్రులు కూడా నెలలో ఒకసారి బద్వేలలో పర్యటించాలని జగన్ ఆదేశించారని తెలుస్తోంది. బద్వేలలో ఎన్నిక ఏకపక్షమైనప్పటికీ అప్రమత్తంగా ఉండాలని జగన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. బద్వేల్ ఉప ఎన్నికకు ఇన్ఛార్జిని త్వరలో నియమిస్తానని, అప్పటి వరకు కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి పర్యవేక్షించాలని జగన్ ఆదేశించారు. అంతేకాకుండా బద్వేలలో పార్టీ నేతలతో తరచూ సమావేశమై వారి సమస్యలపై చర్చించాలని కూడా జగన్ ఈ సమావేశంలో సూచించినట్లు చెబుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం కేసీఆర్ అనేక కసరత్తులు చేస్తున్నారు. కానీ బద్వేల్ విషయంలో జగన్ ధీమాగా ఉన్నప్పటికీ పోటీ అనివార్యమైతే మెజారిటీ గతంలో కంటే ఎక్కువ రావాలన్నది జగన్ ఆలోచన. ఉప ఎన్నిక ఏదైనా తన పాలనకు రెఫరెండంగా భావిస్తారు కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని, మంత్రులు తరచూ బద్వేల పర్యటనలు చేపట్టాలని జగన్ ఆదేశించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద ఏపీలోనూ బద్వేల్ ఉప ఎన్నిక వేడి మొదలైందనే చెప్పాలి.